హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ సూపర్ సిబ్లింగ్స్ ఛానల్ పేరు మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంది, చాలా యూనిక్ గా ఉంది. పేరు కొట్టగానే ఇంకా ఏ పేరు లేదు ఈ పేరు తప్ప. సో ఈ విధంగా ఛానల్ నేమ్ అనేది మనం పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో ఇంకా టాపిక్ లోకి వెళ్తే, ఇందులో అన్ని కూడా క్రాఫ్ట్స్ అండ్ కుకింగ్ వీడియోస్ అండ్ డాన్స్ వీడియోస్ అండ్ సైన్స్ ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోస్. ఒకసారి ఛానల్ అయితే విజిట్ చేయండి, చాలా మంచిగా కష్టపడుతూ ఉన్నారు, చాలా చాలా ప్యాషన్తో చేస్తున్నట్టు అనిపిస్తుంది. నాకైతే వీడియోస్ చాలా మంచిగా అనిపిస్తుంది, ఒకసారి మీరు కూడా ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. సో కేవలం సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు, వాళ్ళ వీడియోస్ కూడా చూడండి. సో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. You're super hero. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కనెక్టింగ్ సీజర్ యూట్యూబ్ ఛానల్. సో యూట్యూబ్ ఛానల్ నేమ్ మేము మారిస్తే ఏమైతుంది, అసలు ఎన్నిసార్లు మార్చొచ్చు, మారిస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందని చాలా మంది అడుగుతున్నారు. సో దీని మీద అయితే క్లారిటీగా చెప్తాను అండ్ విత్ ప్రూఫ్తో సార్ చెప్తాను. నేనేదో చెప్పింది కాదు, యూట్యూబ్లో టీమ్తో మాట్లాడే మాటలు చెప్తాను. సో ఎవ్రీ 90 డేస్కి 3 టైమ్స్ అయితే చేంజ్ చేయొచ్చు. సో 100 సబ్స్క్రైబర్ లోపు ఉంటేనే బెటర్ అని నా ఉద్దేశం. సో ఎందుకంటే కస్టమ్ యూఆర్ఎల్ చేసుకుంటాం కదా, 100 తర్వాత మళ్ళీ కస్టమ్ యూఆర్ఎల్ అంటే మళ్ళీ కొత్త కొత్త పేరు అయితే ఏదో దాని నుంచి మళ్ళీ చేసుకోవడం పెద్ద తాలకా నొప్పి తతం కాదు. సో చాలామంది అన్నారు సిల్వర్ ప్లే బటన్కి ఇబ్బంది అవుతుంది అని కొంతమంది చెప్తూ ఉంటారు టెక్ ఛానల్స్. అలా అయితే ఏం ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఎవ్రీ ఛానల్ హ్యాజ్ ఎ డిఫరెంట్ ఛానల్ ఐడి ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, లైవ్ చార్ట్ చేశాను, లైవ్ వీడియో చేసి తీశాను నేను యూట్యూబ్ టీంతో. సో మీకు ఈజీగా అర్థమవుతుంది నాకు. అయితే ఇందులో మనకి ఛానల్ ఐడి అయితే డిఫరెంట్గా ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఎన్ని ఛానల్ నేమ్లు అయితే వందలు లక్షలు సేమ్ ఉంటాయి, అయినా సరే ఛానల్కి ఒక యూనిక్ ఐడి ఉంటుంది. అంటే ఛానల్ ఐడి అనేది యూనిక్ ఉంటుంది, ఎవ్రీ ఛానల్కి ఒక యూనిక్ ఐడి ఉంటుంది. పేర్లు సేమ్ ఉన్నంత మాత్రాన ఐడి అనేది యూనిక్గా ఉంటుంది. సో దానివల్ల ఛానల్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ నీకు సిల్వర్ ప్లే బటన్ వచ్చినప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు, ఎవరికి పంపించేది అంటే వాళ్ళకి పంపిస్తూనే ఉంటారు. సో వాళ్ళకన్నా ముందు పంపించాలి, వీళ్ళకన్నా ముందు పంపించాలని మనం ముందు అనుకున్నాం. కాకపోతే నిన్న అనుకున్న దాని ప్రకారం చూస్తే అలాంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఓకేనా? సో ఇప్పటి వరకు అయితే ఉన్న అప్డేట్స్ అవి. అండ్ ఛానల్ అయితే మినిమం 3 మంత్స్కి అంటే 90 డేస్కి 3 టైమ్స్ చేంజ్ చేసుకోవాలి, మళ్ళీ తర్వాత 90 డేస్కి మళ్ళీ 3 మంత్స్ చేంజ్. ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు, కాకపోతే నేమ్ మార్చిన ప్రతిసారి మీ ఛానల్ని మళ్ళీ కొత్త నేమ్ పెట్టి మళ్ళీ ఆప్టిమైజ్ కావాలి. ఇలా సబ్స్క్రైబర్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, అంటే అర్థం కాదు వాళ్ళకి అసలు ఏం ఛానల్ చూస్తున్నాం, ఏంటి ఏం వీడియోస్ పెడుతున్నారు, నేను వేరే ఛానల్కి వచ్చినా ఈ ఛానల్కి వచ్చినా అని అర్థం కాదు. ఎందుకంటే రెగ్యులర్గా కొంతమంది ఫాలో అవుతారు, కొంతమంది రెగ్యులర్ ఫాలో కారు, అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు. అప్పుడు ఇది వరకు ఒక వారం కింద చూసిన వీడియోకి ఈ వీడియో చూస్తే అరే ఛానల్ నేమ్ వేరుంది, దీని ఇదే ఛానలా నేను చూసేది లేదా, ఇవన్నీ కొంచెం కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఇంకోటి సబ్స్క్రైబర్లు తగ్గిపోతారు, యాక్టివ్గా ఉండరు. ఇలా మీరు మారుస్తూ ఉంటే జెన్యునిటీ లేదని అయితే పక్కా అనుకుంటారు. సో మినిమం 3 టైమ్స్ నన్ను అడిగితే 3 టైమ్స్, అంతకన్నా ఎక్కువైతే ఛానల్ మార్చుకోవడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో. సో ఛానల్ నేమ్ చేంజ్ చేస్తే ఏమైనా అంటే ఏమీ కాదు. ఓకేనా? సో అది సంగతి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా. అంతే, బాయ్, టేక్ కేర్, వందే మాతరం.